నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుమన్ టీవీ ఇది సామాన్యులస్త్రం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త నీటిలా కిరణ్మయ్ గారు నమస్తే అమ్మ నమస్కారం జాహ్నవి అమ్మ కాలికి నల్లధరం కట్టాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అసలు నల్లధరం అనేది ఎందుకు కట్టుకుంటామమ్మా నిజం చెప్పాలంటే ఈ పెద్దవాళ్ళు చెప్పేటువంటి విధానాల్లో కొంత మనం తెలుసుకోదగినటువంటి విషయం కూడా ఒకటి ఉంది దారాలు ఎలా పడితే అలా శరీరంలో కొన్ని అవయవాలకి కట్టడము దానివల్ల దిష్టిపోతుందనుకోవడం కూడా ఒక రకమైనటువంటి ఒక మూఢాచారమే దిష్టిపోవడము దిష్టి అంటే అసలు అర్థం ఏమిటి అంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి నెగిటివ్నెస్ని నువ్వు ఎప్పుడైతే ఆకర్షిస్తావో ఇప్పుడు లోపం ఎవరిలో ఉంది జాగ్రత్తగా ఆలోచించు మనలోనే మన చుట్టుపక్కల నెగిటివ్నెస్ చాలా ఉంటుంది దాన్ని ఆకర్షించాల్సిన అవసరం నీకు లేదుగా అవునా కదా ఆకర్షించే గుణం ఎప్పుడైతే నీలో ఉందో ఆ గుణం నుంచి నేను బయటికి తీసుకొచ్చేదే ఈ దిష్టి తీయడం అనేటువంటి ప్రాసెస్ ఓకే దాన్ని ఆకర్షించకుండా ఉండడం కోసం సనాతన ధర్మం ఏం చెప్పిందంటే అమ్మ ఎర్రబొట్టు పెట్టుకో నలుపు అసలు వాడద్దు చెప్పింది నలుపు ఆటోమేటిక్గా మన శరీరంలో ఉండేటువంటి జుట్టు నల్లగానే ఉంటుంది ఆ నల్ల జుట్టుని యథాతథంగా నువ్వు మెయింటైన్ చేస్తూ ఉంటావు బయట నుంచి తెచ్చుకునేటువంటి వస్త్రం కావచ్చు రకరకాల అలంకారాలు కావచ్చు వీటి నలుపు అనేటువంటిది ఏదో చెడు చేస్తుంది నిన్నేదో పాడు చేస్తుంది అనేటువంటి ఉద్దేశం కాదు అది నెగిటివ్నెస్ని ఆకర్షిస్తుంది మరైతే దారాలు కట్టుకుంటే అందరూ దిష్టి పోతుందంటారు కదా అంటారు కాదు కాదు దిష్టి పోవడం కాదు అది మనలో ఉండేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తీసేస్తుంది నలుపు అది అంతవరకే నీకు నిజంగా దిష్టిపోవాలి అనుకుంటే నిత్యము కూడా ఆజ్ఞాచక్రంలో ఎర్రటి పొట్టును ధరించాలి నెంబర్ వన్ నెంబర్ టూ వీలైనంత వరకు దగ్గర ఉండేటువంటి వస్తువులు మనం ధరించేటువంటి చీర కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఈ రోజుల్లో ఎలాంటి వస్త్రధారణ అయితే మనకు ఏ రోజు ఎలా కంఫర్టబుల్గా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటామో అటువంటి వస్త్రధారణలు వీలైనంత వరకు అందులో ఎరుపు రంగు ఉండేటట్లుగా కనుక చూసుకుని మనం కట్టుకున్నట్లయితే అసలు నెగిటివ్నెస్ మన జోలికి కూడా రాదు ఆ తర్వాత నల్లదారం అనేటువంటిది కాలికి కట్టడం అనేటువంటిది ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నా నేనైతే ఎంతమందికి చెప్తూ ఉంటాను అమ్మ ఎందుకు ఆ కాలికి కడుతున్నా తీసేయండి అమ్మ వద్దట్లా కట్టుకోకండి అని చెప్తూ ఉంటా నిజంగా ఎక్కడ చెప్పలా కాళ్ళకి అందంగా నువ్వు ఎప్పుడైతే పట్టీలు పెట్టుకుంటావో అక్కడ నీకెందుకో కాలికి పట్టీలు పెట్టారు అంటే ఆ కాళ్ళు నడుస్తూ ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో అది చైతన్యవంతం అవ్వాలి ఒకటి దానిలో నుంచి వచ్చేటువంటి ఆ సౌండ్స్ పట్టిలు పెట్టుకుంటాం చిన్న చిన్న మూవ్లు ఉంటుంటావు దానికోటి రాపిడ్ జరుగుతూ ఉంటుంది ఆ వచ్చేటువంటి ఆ స్మూత్ చిన్న చిన్న బెల్స్ ద్వారా ఆ సవ్వడి ద్వారా మన మనసు ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది దాంతోపాటు తెలియకుండా నీకు ఒక ఆక్షుపాంక్ష జరుగుతూ ఉంటుంది అక్కడ ఉండేటువంటి ఆ కైవరాన్నంతా కూడా ఈ పట్టి రాపిడితో చేస్తూ ఉంటుంది దానివల్ల నీ శరీరంలోకి కొంత ఎనర్జెటిక్ ఇది బాగా ఉద్రేకంగా నిన్ను ఎప్పుడు యాక్టివ్గా ఉంచడానికి సహాయపడుతూ ఉంటాయి అలాగే నీలో ఉండేటువంటి డెబ్బై రెండు వేల నాడులు ఈ డెబ్భై రెండు వేల నాడుని కూడా అప్పుడు యాక్టివేట్ చేసుకుంటూ ఉండడం అనేటువంటిది మనిషి చేయవలసినటువంటి నిత్య కర్మ ఆ డెబ్బై రెండు వేల నాడులు స్తబ్దుగా ఉండకూడదు యాక్టివ్గా ఉండాలి అందులో ఒకనాడు మనకు అటు ఇటుగా ఉన్నా ఏదో ఒక నొప్పి ఏదో ఒక ఇబ్బంది నాకు తలకై నొప్పిగా ఉంది డిమ్గా ఉంది లేకపోతే నడు నొప్పిగా ఉంది వీపు నొప్పి ఒక్క నాడి సరిగా పని ఇన్ని సమస్యలు వస్తాయి ఓకేనా సో మనకు ఉండేటువంటి ఆ నెగిటివ్నెస్ లేకపోతే డల్నెస్ ఒక దృష్టో దోషమో ఏదో మనం పారిందని మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది నీలో ఉండేటువంటి నాడి చైతన్యము ఎంత కావాలో అంత స్థాయిలో అవి యాక్టివ్ లేకుండా ఉండడం వల్ల నీలోకి వచ్చేటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ అది దాని నుంచి బయటికి రావడం కోసం నువ్వు ఏం చేయాలంటే దారాలు కట్టకు చక్కగా పట్టీలు పెట్టుకో అలాగే చేతులకు గాజులు వేసుకో ఇడా పింగళ సుషుమ్నా అనేటువంటి రెండు మూడు నాడులు ఏవైతే ఉంటాయో మొత్తం ఈ డెబ్బై రెండు వేల నాడులు కూడా ప్రధానమైనటువంటి జంక్షన్స్ ఇలాగే ఇంకో ఎనిమిది నాడులు ఉన్నాయి పేర్లు బాగా ఆయుర్వేదం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు చక్కగా న్యూషన్లో చెప్తారు మామూలుగా లౌకికమైనటువంటి జ్ఞానంతో ఈ యోగా సెంటర్స్ బాగా పెరగడం వల్ల ఆధ్యాత్మిక చైతన్యం ఈ మధ్య రోజుల్లో గురువుల ద్వారా మొత్తం ప్రపంచానికి సులువుగా లభిస్తోంది కనుక అందరం వాడదగినటువంటి నాడుల పేర్లు మాత్రం ఎడా పింగళా సుషమ్ ఈ మూడు ఎలాంటివంటే ఈ డెబ్భై రెండు వేల నాడుల్ని కొంతవరకు జంక్షన్ బాక్స్ లాగా పట్టుకుని ఉంటాయి ఈ మూడు ప్రతి మనలో ఉండేటువంటి ప్రతి జాయింట్తోనూ ఆ మూడింటికి సంబంధం ఉంటుంది దగ్గర సంబంధం ఉంటుంది అందుకని స్త్రీకి కానీ పురుషులకు కానీ ఇప్పుడు నువ్వు చూడు పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి సీరియల్స్ చూస్తే సినిమాలు చూస్తే మగవాళ్ళు కూడా అంటే గండపెండేరం గట్టి గట్టి బంగారం వేసుకుంటూ ఉంటారు అలాగే కాళ్ళకు కూడా గండ వేసుకుంటూ ఉంటారు కడియాలు బంగారు కడియాలు చేతికి వేసుకుంటూ ఉంటారు మెడలో గొలుసును బోల్డ్ పడి పెద్ద పెద్ద గొలుసులు వేసుకుంటూ ఉంటారు అవునా అలాగే ఒక తలపాగా తలకి గట్టిగా స్టబ్బన్గా గట్టిగా పెట్టేటువంటి ఒక తలపాగా పెట్టుకుని ఉంటారు అవునా వాళ్ళు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు పెద్ద బొట్టు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నీళ్ళు ఉండేటువంటి జాయింట్స్ అన్నింటిని కూడా ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుతాయి ఆ యాక్టివ్నెస్ వల్ల ఏమవుతుంది అంటే నిన్ నువ్వు ఎక్కడ అక్కడ ఉన్నటువంటి నెగిటివ్నెస్ని ఆకర్షించేటువంటి శక్తి ఇంకా నీకు ఉండదు ఎప్పుడు యాక్టివ్ నుంచి పాజిటివ్నెస్ మాత్రమే రిసీవ్ అవుతూ ఉంటుంది యాక్టివ్నెస్ నుంచి నెగిటివ్నెస్ పుట్టడానికి అవకాశం లేదు కనుక మనలో ఉండేటువంటి ఆ వికారం తొలగిపోయి అంతా సకారాత్మకమైనటువంటి విషయాలుగా పొందాలి వాటినే మనం స్వీకరించాలనేటువంటి దానికోసమే అలంకారాలు చెప్పారు పురుషుడికి కానీ స్త్రీకి కానీ కొన్నాళ్ళు అయిక పురుషులు మానేసేశారు చివరికి మనం వేసుకునేటువంటి జడ జడ కూడా మనలో ఉండేటువంటి నకారాత్మక శక్తుల్ని బయటికి తోలిస్తుంది అందుకనే ఎడా పింగళ సుష్మ అనేటువంటి మూడు నాడులు మూడు పాయలుగా వేస్తాం మనం దానివల్ల ఏమవుతుంది బై వెనకాల ఉండేటువంటి ముచ్చలకు ఉంటుంది ద్వారా మొత్తం మన శరీరం అంతా కూడా లాగబడుతుంది ఇప్పుడు చూడు చిన్నప్పుడు మనం స్కూల్లో చదివేటప్పుడు తల్లు గట్టిగా జడేసేవాడు ఇంకా తలకి ఇలా తిప్పినా ఇలా తిప్పినా ఎంత నొప్పి పెడుతూ ఉంటుంది అలా పెట్టింది కనుకనే మన నా జనరేషన్ మెయిన్గా మా వయసున్నటువంటి వాళ్ళందరం మేము ఈ మాత్రం యాక్టివ్గా ఉండి రకరకాల సమస్యలు లేకుండా హెల్తీగా ఉన్నామంటే అలా జుట్టుని లాగి వేయడం వల్లే ఇదంతా కూడా లోపల ఉండేటువంటి నాడీ వ్యవస్థకి ప్రతిబింబాలు మనకు ఉన్నటువంటి జ ఈ జుట్టు కావచ్చు చేతులకు వేసుకునేటువంటి ఆభరణాలు కావచ్చు కాలికి వేసుకునేటువంటి ఆభరణాలు కనుక గట్టిగా ఒక చోట ఒక దారాన్ని కట్టడం వల్ల దోషాలు పోవు అసలు ఆ దోషాన్ని ఆకర్షించకుండా ఉండగలిగేటంత ఆభరణాలు నిత్యము శరీరానికి వేసుకుంటూ చక్కటి వ్యవహార శైలిలో చక్కగా వెళ్ళకూడటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా వెళ్ చెయ్యక్కర్లేని పనులు మనం చేయకుండా ఎప్పుడైతే సనాతన ధర్మం ఏదైతే స్త్రీకి కొన్ని ధర్మాలు చెప్పిందో పురుషుడికి కొన్ని ధర్మాలు చెప్పిందో దాన్ని మనం మార్చకుండా కనీసం వాటికి న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయకుండా వాటిని బాధ పెట్టకుండా ఆ రూల్స్ని ఎవడైతే పాటిస్తాడో అటువంటి వాడికి దృష్టి లేదు దిష్టి లేదు ఏ నరఘోష లేదు సో ఈ తాళ్ళు మంత్ర మంత్రాలు కట్టాల్సిన కట్టాల్సి ఏమక్కర్లేదా మన నిత్యము కూడా ఈ నిజంగా మాకు లేదండి మా పిల్లవాడు బయటికి వెళ్ళొచ్చాడంటే ఏడుస్తూనే ఉంటాడు మేము బయటికి వెళ్ళొచ్చాం తలకైన ఒప్పు వచ్చేస్తూ ఉంటుంది మరి ఇవి నిజంగా నమ్మాలా నమ్మక్కర్లేదా నేను ఇన్ని విషయాలు చెప్పాక ఇప్పుడు వెంటనే నువ్వే అడగచ్చు లేదండి డల్ అయిపోతాం అసలు ఇంకే పని మీద ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు తప్పనిసరిగా చేయాల్సింది గోరువెచ్చ నుంచి బాగా వేడిగా ఉండేటువంటి కెపాసిటీ ఏదైతే నీ శరీరం పడుతుందో ఆ వేడి నీళ్ళు చక్కగా బకెట్ నిండా చేసుకుని అందులో నీ అరచేతిలో పట్టేటంత గళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అంటాం మనం ఆ ఉప్పు వేసేసుకుని ముందు స్నానం చేసే పిల్లలకైనా సరే పోంటే హాయిగా హాయిగా స్నానం చేసేసి చూడు స్నానం కంప్లీట్ అయ్యి మళ్ళీ నువ్వు మళ్ళీ బాత్రూమ్ నుంచి అడుగు బయట పెట్టే లోపల నువ్వు యాక్టివ్ అయిపోతావు అసలు ఇంతకు ముందు ఉండేటువంటి నీరసం కానీ అలసట కానీ తలకాయ నొప్పులు కానీ నొప్పులు అన్నీ పోతాయి చేసి చూడండి చేసి చూడకుండా ఇవన్నీ హంబక్కానంటే ఏం చేయలేం ఎందుకంటే ఏం ఆశించి వీడియోలు చేస్తున్నాం ఒక్కళ్ళు విని బాగుపడ్డా చాలు అవేర్నెస్ ఇవి ఎలాంటిది అంటే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి పెద్ద ఆస్తి వాడుతున్నవాడు సుఖంగా ఉంటున్నాడు వాడలేని వాడు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బంతా తీసుకువెళ్ళి అయితే జాతక సమస్యలని కొన్ని రకాల వాటికి వాడుతున్నాడు అయితే అనారోగ్య సమస్యలని హాస్పిటల్స్కి పోస్తున్నాడు వాడు సుఖంగా ఎంతవరకు ఉంటున్నాడు ఉండలేకపోతున్నాడు అలాంటి వాళ్ళు బాగుండడం కోసం చెప్పేటువంటి విషయాలే తప్ప దీనివల్ల ఓ రూపాయి సంపాదించేది లేదు ఓ రూపాయి పోగొట్టుకునేది లేదు టైం మనం వెచ్చిస్తున్నాం కనుక చూసి నిజంగా చేయగలిగితే ఎన్నో రకాల చిన్న చిన్న సమస్యల నుంచి మనం బయటకు వచ్చాము చిన్న చిన్న రెమెడీస్ చిన్న చిన్న రెమెడీస్ సో ఈ దారాలు ఇవి నల్లదారం ఇవంతా ఇదివరకు ఒకటే నల్లదారం ఉండేది తెలుసా మా చిన్నతనాల్లో కాశీ నుంచి మా మమ్మల్ని తెచ్చేవాళ్ళు కాశీదారం కాశీతాడు అంతే ఆ కాశీతాడు ఎవరు ఎక్కడ అమ్ముతారో తెలుసా పోనీ కాలభైరవుడు దగ్గర అమ్ముతాడు ఆ కాలభైరవుడు ఎలాంటి వాడు శివస్వరూపం అది ఎక్కడ కట్టేవారమ్మ చేతికి ఆడపిల్లలకి అయితే ఎడం చేతికి మా పిల్లలకైతే కుడి చేతికి ఆ కాశీ నుంచి వచ్చినప్పుడు ఓ సంవత్సరం పాటు అలా కడుతున్నారు అది ఆ కాలభైరవుడికి సంబంధించినటువంటి నల్లధారం చేతికి ఉంటే ఎలాంటి దృష్టి దోషాలు నల్లదారం అంటే కాశీతాడు అంతే తప్ప ఇక్కడ మనం దొరికేటువంటి మొదలతాళ్ళు కాదు ఆ కాలభైరువుడు అనుగ్రహంతో ఎవరైతే ఆ కాశీతాడు కట్టుకుంటాము అది ఒక్కటే నల్లద అది కాస్త ఇప్పుడు వచ్చేసి బయట దొరికే మొలతాడులను కూడా కాళ్ళకి కట్టేసుకుంటున్నాం నిజంగా సో ఎంత అమాయకులుగా తయారైపోతున్నామో అర్థమవుతుంది మూడాచారాలు మూఢాచారాలు అంటున్నాం కానీ ఇవే మూడాచారాలు పిచ్చితనం అనవసరం దారాలు చేతికి కట్టుకోవడం అసలు పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే అసలు అలా కట్టుకోకండి అని ఎవరికి చెప్పేవాడు ఏ దారాలు పడితే ఆ దారాలు ఒంటికి కట్టుకోకూడదు అది ఏమైపోయిందంటే ఇలా కట్టుకుంటే మంచి జరుగుతుంది అలా చేస్తే మంచి జరుగుతుంది ఏమీ జరగదు నీలో ముందు మంచి పెంచుకో ప్రపంచాన్ని మంచిగా చూడడం నేర్చుకో అందులో ఉండే సమస్యల్ని ట్యాకిల్ చేసే కెపాసిటీ నువ్వు పెంచుకో నెగిటివ్నెస్ని ఎప్పుడు కూడా వరకు గ్రహించకుండా ఉండు ఆకర్షించకుండా ఉండే ఇది నెగిటివ్ ఇది నెగిటివ్ నెగిటివే అవుతుంది ప్రతిదీ పాజిటివ్గా తీసుకో ప్రతిదీ భగవద్ నిర్ణయంగా తీసుకో అప్పుడు జగత్ అంతా బాగుంటుంది చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ అమ్మ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదండి మరి కాళ్ళకి నల్లధారము చేతులకి నల్ల ఎర్ర దారాలు ఇలా కడుతూ ఉంటాం కదా మరి ఇవి కట్టవచ్చా లేదా ఇలాంటి ఎంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు చేస్తా నమస్కారం